చెప్పినా చూడు నేను ఉన్నప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి క్షణంగా చూడు తల్లి. ఓకేనా? ఎలా వస్తా అర్థం. మేడం గారు బాగా చూసుకున్నారా? మీకోసమే పెట్టారు రథం, తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. నేను ఎక్కడ పోతా, మీ మనోడు వయసు ఎక్కడ పోతా, గారి వెళ్ళొస్తా తాత. ఇంకేనమ్మా నమస్కారం. అందరితో చెప్తాము ఏం కంగారు.
తగ్గలేదా? అన్ని పెరిగినా ఏం తగ్గింది? ఆదాయం తగ్గలా? మొత్తం పెరిగింది. అంటే మీరు పెట్టారు, కోవిడ్ వచ్చిందా? అయ్యా, ఒక 2 సంవత్సరాలు దాంట్లో పోయింది. ఇప్పుడు రోజుకి ఎంత అమ్ముతున్నారు? పెట్టారా? అన్ని సరుకులు ఉన్నాయా? సరుకులు అన్ని ఉన్నాయి. తిట్టడం కొట్టుకున్నా నవ్వుకున్న అన్ని అయితే టైగర్ నమస్కారం. బాగున్నారా? నువ్వు ధరలు పెరిగినాయి.
చేయాలని చూడాలి దీన్ని.
బయట ఎవరు ఉండదండి, మొత్తం లోపలండి. బయట నుంచి వచ్చిన వారు, గ్రామస్తులు, ప్రతి ఒక్కరు కూడా లోపలికి రావాలని మనం వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని వేడుకుందాం. మరి నారాలోని సైడ్ మనం ప్రార్థనలో నడిపిస్తుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవించాలని మనం వేసుకుందాం. అది కాదు రాజ్యాంగ
క్షమించాలి, వచ్చాక రెండు చేశారు అధికారులు. నేను వచ్చాక తీసినట్టున్నారు తల్లి. ఎవరైనా బాగున్నారా? బాబు ఒకసారి ఇవ్వని ఏమా ధరలు పెరిగినా చూడు. 2014-19 మధ్యలో 19-22 మధ్యలో ధరలు ఎంత పెరిగినా ఒకసారి చూడండి. తాతయ్యండి మీరు ధరలు ఎంత పెరిగినాయి? బాబు గారు నియోజకవర్గం ఏడు వస్తున్నాడు. అవునా? ఓటు ఎక్కడ? మళ్ళీ అంత పనే ఉంది నీకు. మంచిదే కదా, ఆయన ఆయన కూడా గెలిపించాలా? ఆయన కూడా చాలా మంచి మంచి బాగా ఆయన వల్లే నియోజకవర్గంలో ఎస్సీ కళ్ళని రోడ్లు పడినాయి ముందు. మంచి పని అయింది, బాగున్నారు కదా? రేపు నుంచి వద్దా ఫోటో. ఇక్కడ కెమెరా ఇది, నేను తీస్తా కెమెరా. ఇదిరా, ఇది మీదరా, ఇట్రా ఇటు నుంచో అందరు తీద్దాం సెల్ఫీ. ఏమో తల్లి, ఫ్యామిలీ ఫోటో వచ్చేది మనమే. ఉంటా పేరు చేశాడు చెడు అంతే కదా. బాగున్నారా? ఏడు వరలో వాళ్ళు కూడా ఏం చేయట్లేదు, ఇంక వచ్చి మనమే చేసుకుంటాం. నేను ఉన్నా కదా, ఇంటూరు నేను వచ్చి చేస్తానే. బాగున్నారు? ఎంత లైట్ ఎవరు ఉన్నారు పక్క మనోడు తీసుకో.
చందు కొట్టం తర్వాత వెళ్తాడు మాట్లాడు సార్, నేను వచ్చి చేస్తాను చూడు. ధరలు ఎంత పెరిగినా సరే చదివించుకో. వెళ్ళొస్తా ఉంటాను బాబా. ఫోటో ఇడ్రండి సార్, ఇక ఇక్కడే ఎందు నువ్వు అడ్డపడ ఒక్క రోజు టైం ఇచ్చారు తమ్ముడు. ఏం చెప్పారు? ఒక్క రోజే ఇచ్చింది టైం. నిన్న ఉదయం చెప్పారు కాబట్టి మామూలుగా 4-5 రోజులు టైం ఉంటే అసలు ఇంకా బాగుండదు కదా. చిన్నమ్మనా రికమెండేషన్గా వాటర్ నేను ప్లాంట్ పెట్టాలంటే పెట్టిన ఇట్లా చూడమ్మా. 14-19 ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఏం చెప్పేసి బీటెక్ ఏం చేద్దామని ఐటీలో సాఫ్ట్వేర్ C++ చాలా ఏం నేర్చుకుంటాం. అయిపోయిన తర్వాత మనతో తెచ్చుకుంటాం. వెళ్ళొస్తాను. సరిపోతుంది ఉండమ్మా, ఇక్కడే ఉండి, ఇక్కడ ఉండి సరిపోతుంది. అయ్యా
పాపం వాటర్ తాగలేదు, వాటర్ బాటిల్ ఉండేయండి పాపం. మరి ఇచ్చారో లేదు.
ఫోటో దిగండి. ట్రైన్ కూడా అయిపోయింది ఈ సంవత్సరం కూడా చూసా చెప్తా. అది దాని ద్వారా పోయింది చూడరా చచ్చిన వేరు చచ్చిన పోయింది చూడరా.
గౌతమ్ లైన్ ఏమైందా సార్? నువ్వు కొండని చూసుకో. కావాలండి అక్కడ కొడుకు తీసుకున్నానా? కొడుకు పని లోపు మన ఇంట్లో ఉంటాం కానీ పని వంశీయట్రా వంశీ వంశీ అంట వంశీ గడ నా కార్లు ఇంకేలేవా మామూలుగా మామూలుగా అన్న ఇడుగు అన్నా అన్న మనం వచ్చాం మనం వచ్చాం అది లెక్క ఇది ఇటు ఆడతారు
ప్రతిపక్షంలో ఇన్ని సేవా కార్యక్రమాలు రేపు అధికారులు కలిసి ఎంత చేయొచ్చు. మళ్ళీ మీ అందరు తాగునీటి సమస్య ఉందని నాకు తెలుసు. వాటర్ ప్లాంట్ పెడతాండి పెట్టిన ఇప్పుడు మన అది ఏం పెద్ద పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, పాడు కాదు. అదే చేయడంలో మళ్ళీ ఎత్తికి ఎక్కడ పెడతారు Thank you.
బాగున్నారా? ఒకసారి చూడండి, ధరలు బాగా పెరిగినా? దాని కారణం ఈ ప్రభుత్వం చేసే పనులు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధరలు ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హలో జిను, ఇప్పుడు ఓకేనా బ్యాడ్ వస్తే? అయిపోయింది, నాలుగిల్లు తీసేది చూడు. ఇంకొక నాలుగు ఇల్లు ఉండాలి, అయిపోతే తర్వాత ఫోన్ చేస్తారు. ఓకే సార్.
ముగ్గురు వచ్చిందా వందారమ్మా వందారు కదా మా ముందు వచ్చి ప్రభుత్వానికి ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు వస్తారు అమ్మా నువ్వు కూడా వెళ్ళట్టు తల్లి Thank you.